వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఎవరైతే పిల్లలు ఏ కోచింగ్కి వెళ్ళట్లేదు, సొంతంగా ప్రిపేర్ అవుతున్నారో టెట్ ఎగ్జామినేషన్స్కి లేదా డిఎస్సి ఎగ్జామినేషన్స్కి, భౌతిక రసాయన శాస్త్రం అంటే పెడగాగీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. ఒక తెలుగు మీడియం పుస్తకము, కొన్నేమో ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు చూపిస్తాను నేను. ఇక్కడి నుంచి మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుని మీరు అక్కడి నుంచి నేర్చుకుంటే మీకు డెఫినెట్లీ యూ కెన్ గెట్ బెటర్ మార్క్స్. టెట్ ఎగ్జామినేషన్స్కి డిఎస్సి ఎగ్జామినేషన్స్కి మనం బీఎడ్కి ఏవైతే హెల్ప్ బుక్స్ వాడతామో అవి సరిపోవు. కొంచెం స్టాండర్డ్ పుస్తకం నుంచి మనం ప్రిపేర్ అయితేనే మన మార్కులు బెటర్గా ఉంటాయి. సో అన్నిటికంటే ఫస్ట్ నేను చూపిస్తున్నది ఇది తెలంగాణ ప్రభుత్వం లేదా ఆంధ్ర ప్రభుత్వం, ఇద్దరూ కూడా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. బీఈడి వాళ్ళ భౌతిక రసాయన శాస్త్రం. దీని కంటెంట్స్ చూపిస్తాను మీకు. కంటెంట్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులోంచి మీరు మీ నోట్స్ని తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. తెలుగు మీడియం మాత్రం పీడిఎఫ్, ఫ్రీ పీడిఎఫ్ మనకి ఓన్లీ ఒక పుస్తకమే నాకు దొరికింది. ఇంగ్లీష్ మీడియం మాత్రం మీకు రెండు మూడు చూపిస్తాను. దే ఆర్ ఆల్ వెరీ గుడ్ బుక్స్. అక్కడి నుంచి మీరు అసలు కొన్ని అయితే అసలు నోట్స్ కూడా రాసుకోకుండానే ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ నేను చూపిస్తున్నది వాసవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళది. ఇది ఇంగ్లీష్ మీడియం నోట్స్. ఇది బీఈడి కోర్స్ కంటెంట్, ఇది డిఎస్సి కోచింగ్ మెటీరియల్ కాదు. ఓకే, సో టీచింగ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ బీఈడి ఫస్ట్ ఇయర్లో ఇచ్చారు, బీఈడి మళ్ళీ థర్డ్ ఇయర్లో ఇచ్చారనుకుంటా. కానీ వీళ్ళ నోట్స్ మాత్రం నాకు వాళ్ళు చాలా పాయింట్స్లో ఇచ్చి నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పారాగ్రాఫ్ పారాగ్రాఫ్స్లో ఇస్తే ఏదన్నా కూడా చదవటానికి కొంచెం కష్టంగా, కొంచెం బోరుగా అనిపిస్తుంది. అదే వాళ్ళు పాయింట్స్లో ఇస్తే మనకి చదవటానికి కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. అలా ఈ వాసవి ఎడ్యుకేషన్ వాళ్ళ నోట్స్ మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఈ ప్రింట్ పెద్దగా ఉంది కాబట్టి మీకు ఇంతనా అనిపిస్తుంది, కానీ ప్రింట్ చిన్నది చేసుకుంటే మాత్రం ఈ పాయింట్స్ అన్నీ వాళ్ళు చాలా షార్ట్లో ఇచ్చినట్టు లెక్క. సో మనం కూర్చుని రాసుకున్నా కూడా ఈ నోట్స్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ నేను చూపిస్తున్నది ఇది ఎన్సీఆర్టీ వాళ్ళ పుస్తకము, వాళ్ళ బీఈడి కోసం వాళ్ళు తయారు చేసుకున్న కోర్స్ మెటీరియల్. ఇది వాళ్ళు రెండు పుస్తకాలుగా ఇచ్చారు, పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎన్సీఆర్టీ వాళ్ళ పుస్తకాలు కొంచెం స్టాండర్డ్గానే ఉంటాయి, ప్లస్ వాళ్ళ లాంగ్వేజ్ సింపుల్గా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి చాలా క్లారిటీగా అనిపిస్తుంది. సో వీళ్ళ కంటెంట్స్ చూస్తే మీరు నేచర్ ఆఫ్ సైన్స్, సైన్స్ అండ్ సొసైటీ, ఎయిమ్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, ఎక్స్ప్లోరింగ్ లెర్నర్స్, స్కూల్ కరికులం, పెడగోగిల్ షిఫ్ట్, అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, ఇలా అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చారు. సో మీరు ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది రెండు పుస్తకాలు ఇచ్చారు, రెండింటిని కూడా పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను.